సో హాయ్ అండి, అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు టెన్త్ క్లాస్ వాళ్ళకి మ్యాథమెటిక్స్లో కొన్ని చాలా సింపుల్గా ఉంటాయండి, మనం అసలు ఎగ్జామ్లో వస్తాయా రావా అనుకుంటాం. సో డోంట్ అండర్ ఎస్టిమేట్ ద సింపుల్ ప్రాబ్లమ్స్, అవే ఎగ్జామ్లో వస్తూ ఉంటాయి. చాలా సింపుల్, అలానే అవి షార్ట్ ఆన్సర్స్గా మీకు రావచ్చు, వచ్చే అవకాశం ఉంది. ఇవి ఇవ్వాలే ప్రాక్టీస్ చేయండి. ఇందులో ముందుగా 221 పేజ్ నెంబరు సిమిలర్ ట్రయాంగిల్స్లో 9th ప్రాబ్లం అండి. టూ పోల్స్ ఆఫ్ హైట్స్ 6 మీటర్ అండ్ 11 మీటర్. టూ పోల్స్ ఉన్నాయండి, యూ టేక్ దెమ్ యాజ్ ఏబి అండ్ సిడి. వన్ హైట్ ఈజ్ 6 మీటర్, అనదర్ వన్ ఈజ్ 11 మీటర్ అండ్ స్టాండ్ ఆన్ ద ప్లేన్ గ్రౌండ్. ఇఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద ఫీట్ ఆఫ్ ద పోల్స్ ఈజ్ 12 మీటర్ ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ దేర్ టాప్స్. ద డిస్టెన్స్ బిట్వీన్ దేర్ ఫీట్ ఈజ్ 12 మీటర్. Asked to find out distance between their tops. So AC kavali. So by using this diagram, you cannot find out the length of AC. So you get idea to draw one line parallel to BD which intersects CD at E. So what is my idea? So what I am going to get because of that AE? Now when you draw AE, it is a rectangle. Of course in rectangle opposite sides are equal. So AE is also equal to BD and DE is equal to opposite side AB. So DE equal to 11. But you know total length, total height of the another pole 11 meter. Now out of 11 from here to here 6 meter. What can you say about remaining part length? 11 minus 6 is equal to 5. ఇప్పుడు ఈ AE లైన్ వల్ల మనకి ఎలా AC కనుక్కునే అవకాశం ఉందో చూడండి. ఇక్కడ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అయ్యింది. అందులో మనకి టూ సైడ్స్ తెలుసు. థర్డ్ సైడ్ మనకు కావాల్సిన డిస్టెన్స్ బిట్వీన్ దేర్ టాప్స్. బై యూజింగ్ పైథాగరస్ లా వీ హ్యావ్ ద ఛాన్స్ టు ఫైండ్ అవుట్ ద లెంత్ ఆఫ్ ఏసీ ఇన్ రైట్ ట్రయాంగిల్ ఏసీఈ. హైపోటెన్యూస్, మనకు కావాల్సిన డిస్టెన్స్ హైపోటెన్యూస్. ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏఈ స్క్వేర్ ప్లస్ సిఈ స్క్వేర్. ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏఈ స్క్వేర్ 12 హోల్ స్క్వేర్, CE whole square 5 whole square, AC square is equal to 144 plus 25, AC square is equal to 169, AC is equal to square L root పెట్టండి, root 169, so 13, 169 కి root 13 అండి, 13 are 169, so the distance between their tops is equal to 13 meter, very simple question అండి, చాలా ఈజీ. సో దీన్ని కంపల్సరీగా షార్ట్ ఆన్సర్స్ లో ఎక్కడొక సందర్భంలో వాడతాడు, చాలా బాగా ప్రాక్టీస్ చేసుకోండి. గుర్తు పెట్టుకోవడం చాలా ఈజీ, అది ఏం లేదు దానిలో. ఇక నెక్స్ట్ ట్రిగనామెట్రీలో వచ్చేసరికి ఐ విల్ ఎక్స్ప్లెయిన్ వన్ ప్రాబ్లమ్ ఫర్ యూ, వెరీ సింపుల్ క్వశ్చన్. షో దట్ 1/cos θ మైనస్ కాస్ తీటా ఈజ్ ఈక్వల్ టు టాన్ తీటా ఇంటూ సైన్ తీటా. వెరీ సింపుల్ లాజిక్తో ఉంటుంది అనమాట. ఇలాంటి వాటికి బాగా అట్రాక్ట్ అవుతారు పేపర్ తయారు చేసేవాళ్ళు. లెటస్ టేక్ ఫస్ట్ LHS. 1/cos θ మైనస్ కాస్ తీటా, డూ LCM. ద LCM ఈజ్ కాస్ తీటా. వెన్ ద డినామినేటర్ ఈజ్ ఈక్వల్ టు LCM, వీ గెట్ ద న్యూమరేటర్ యాజ్ ఇట్ ఈస్. సెకండ్ డినామినేటర్ 1 divides LCM కాస్ తీటా బై కాస్ తీటా టైమ్స్ కాస్ తీటా ఇంటూ కాస్ తీటా, కాస్ స్క్వేర్ తీటా. మనకి ఆన్సర్ లో సైన్ ఉంది. న్యూమరేటర్ లో ఉన్న 1 cos² ని సైన్ లోకి మార్చుకునే అవకాశం ఉందా బై యూజింగ్ ఎన్ ఐడెంటిటీ? ఎస్, వి హావ్ ఎన్ ఐడెంటిటీ. సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1 బై ట్రాన్స్పోజింగ్. సో ట్రై టు గెట్ 1 cos² θ. ప్రిపేర్ యూ రిలేషన్ ఫర్ 1 cos² θ. టు గెట్ దిస్ ఎక్స్ప్రెషన్, గెట్ ఐడియా టు సెండ్ ఇట్ టు RHS. సైన్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1 cos² θ ప్లస్ కాస్ స్క్వేర్ తీటా బికమ్స్ మైనస్. నౌ ఇన్ ద ప్లేస్ ఆఫ్ 1 cos² θ యు రైట్ సైన్ స్క్వేర్ తీటా బై కాస్ తీటా. వీ నీడ్ సైన్ తీటా, వీ డోంట్ వాంట్ సైన్ స్క్వేర్ తీటా. థింక్ స్మార్ట్లీ, యూ కెన్ రైట్ సైన్ స్క్వేర్ తీటా లైక్ సైన్ బై కాస్ ఇంటూ సైన్, ఇలా రాసుకోవచ్చుగా. ఎందుకంటే సైన్ ఇంటూ సైన్ సైన్ స్క్వేర్. మరి ఇక్కడ సైన్ బై కాస్ ఏమైపోతుంది? టాన్. సైన్ బై కాస్ ఈజ్ నథింగ్ బట్ టాన్, టాన్ తీటా ఇంటూ సైన్ తీటా. దట్ ఈజ్ ఓన్లీ వర్ రిక్వైర్డ్ RHS. సింపుల్ లాజిక్ అనమాట, చాలా ఈజీ. సో ఇది కూడా ఒకసారి మీరు ప్రాక్టీస్ చేయండి. ఇక నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసరికి
సో ఇదే చాప్టర్ లో వన్ మోర్ ప్రాబ్లం ఉందండి. ఏ కామా బి కామా సిఆర్, ఏ కామా బి కామా సిఆర్ ఇంటీరియర్ యాంగిల్స్, ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఏబిసి, దెన్ షో దట్ టాన్ ఏ ప్లస్ బి బై టూ ఈజ్ ఈక్వల్ టు కాట్ సి బై టూ. చాలా సింపుల్ క్వశ్చన్, చాలా ఈజీ అన్నమాట. షార్ట్ ఆన్సర్ 4 marks రావచ్చు. జాగ్రత్తగా చూడండి, ఇవి ఏ కామా బి కామా సిఆర్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఏబిసి అన్నారు. అదొక్కటే ఇంటూ మనకి. వెన్ వీ కమ్ టు నో దట్ దే ఆర్ ద యాంగిల్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్, వీ కెన్ యూజ్ ద యాంగిల్ సమ్ ప్రాపర్టీ. వీ నో దట్ సమ్ ఆఫ్ త్రీ యాంగిల్స్ ఇన్ ఏ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 180. సో ఐ కెన్ సే దట్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 180. సిన్స్ యాంగిల్ సమ్ ప్రాపర్టీ బై యాంగిల్ సమ్ ప్రాపర్టీ, బట్ ఐ నీడ్ బై టూ ఇన్ అవర్ రిక్వైర్డ్ ఈక్వేషన్ we have denominator 2, so I want to get dividing by 2 on both sides. A plus B plus C by 2 is equal to 180 by 2, 290 sir. Manaki A plus B ki separate ga 2 kavali, C ki separate ga kavali. According to the required statement, required equation, get idea to apply 2 for the numerator terms A and B, for A and B together, for C separately is equal to 90. Alane manaku kavalsina dantlo C by 2 RHS lo kavali. సో ఈ సి బై టూ పంపిద్దాం. ఏ ప్లస్ బి బై టూ ఈజ్ ఈక్వల్ టు 90 మైనస్ సి బై టూ. ఇప్పటిదాకా ఆన్సర్ దృష్టిలో పెట్టుకొని ఆన్సర్ చూస్తూ ఐడియాస్ తెచ్చుకున్నాం, బాగానే ఉంది. ఆన్సర్ లో బై టూ ఉందని చెప్పేసి డివైడింగ్ బై టూ చేస్తాం, ఆన్సర్ లో ఏకి బికి సపరేట్ గా 2 ఉందని చెప్పేసి ఏకి బికి సపరేట్ గా 2 అప్లై చేస్తాం, సికి సపరేట్ గా అప్లై చేస్తాం. సో మరి ఆన్సర్ లో సి బై టూ ఆర్హెచ్ఎస్ లో ఉందని చెప్పేసి సి బై టూ ఆర్హెచ్ఎస్ కి ట్రాన్స్పోర్ట్ చేస్తాం, కానీ ట్రిగనామెట్రిక్ రేషియో ఇంతవరకు ప్రాబ్లం లేదు, మరి ఆన్సర్ లో ఉందిగా. So whenever you want, you can take a trigonometric ratio on both sides. When we have single terms on both sides, yes, I have single term. This is a single term. 90 minus C by 2, motto expression aina kuda, adu oka single term ga bhavinchandi. Taking tan on both sides. Meeku eppudaina kavalante, ee vidhanga LHS ki, RHS ki tan, a trigonometric ratio ni apply cheyochu. So tan A plus B by 2 is equal to tan 90 minus C by 2. మరి ఎల్హెచ్ఎస్ లో వచ్చేసింది, కానీ ఆర్హెచ్ఎస్ లో మనకి కాట్ సి బై టూ ఉంది, మనకేమో టాన్ 90 మైనస్ సి బై టూ ఉంది. వీ హ్యావ్ ఏ ఫార్ములా ఆర్ ఐడెంటిటీ, టాన్ 90 మైనస్ థీటా ఈజ్ ఈక్వల్ టు కాట్ థీటా. మరి ఇక్కడ టాన్ 90 మైనస్ సి బై టూ అంటే థీటా, అక్కడ థీటా వదులు థీటా సి బై టూ ఉంది, కాబట్టి టాన్ 90 మైనస్ థీటా కాట్ థీటా అయినప్పుడు కాట్ సి బై టూ. సో ఫైనల్లీ వి ప్రూవ్డ్ దట్ టాన్ ఆఫ్ ఏ ప్లస్ బి బై టూ ఈజ్ ఈక్వల్ టు కాట్ సి బై టూ. వెరీ సింపుల్ ప్రాబ్లం అండి ఇది. సో ఇవన్నీ మీకు షార్ట్ ఆన్సర్స్ లో తగులుతాయి అన్నమాట, మనం పెద్దగా పట్టించుకోము వీటిని. అలానే ప్రాబ్లం చూడంగానే టక్కన ఐడియా రాదు, అది చాలా ఇంపార్టెంట్. మీరు చూస్తానికి ఈజీగా ఉంటాయి కానీ సో ఇమ్మీడియట్ గా ఐడియా రావాలన్నమాట. నెక్స్ట్ టాంజెంట్స్ అండ్ సీకెన్స్ టు ఏ సర్కిల్ ఈ చాప్టర్ లో చూద్దాము. ఇందులో కూడా మనకి షార్ట్ ఆన్సర్స్ పక్కాగా వచ్చే ప్రాబ్లమ్స్ కొన్ని ఉన్నాయి. ముఖ్యంగా ఇందులో హౌ టు ఫైండ్ అవుట్ ద లెంత్ ఆఫ్ ద టాంజెంట్, ఇది మాత్రం బాగా నేర్చుకోండి. క్యాలిక్యులేట్ ద లెంత్ ఆఫ్ టాంజెంట్ ఫ్రమ్ ఏ పాయింట్ 15 సెంటీమీటర్ అవే ఫ్రమ్ ద సెంటర్ ఆఫ్ ఏ సర్కిల్ ఆఫ్ రేడియస్ 9 సెంటీమీటర్. కన్ఫర్మ్ ఎక్కడో చోట 1 mark కానీ 2 marks కానీ పక్కా ఉంటుందండి. సో ఇది ఒక సర్కిల్, ఇది ఎక్స్టర్నల్ పాయింట్. ఈ ఎక్స్టర్నల్ పాయింట్ నుండి మనం ఒక టాంజెంట్ గీస్తున్నాము. ఆ టాంజెంట్ ఒక పిఎన్ఏ పాయింట్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. సెంటర్ నుండి ఎంత దూరంలో ఉందో మనకి ఇస్తాడు వాడు. సో టాంజెంట్ ఫ్రమ్ ఏ పాయింట్ 15 సెంటీమీటర్ అవే ఫ్రమ్ ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్ దాన్ని ఓనుకోండి. రేడియస్ ఎక్కడైతే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ టాంజెంట్ ఎక్కడ టచ్ అవుతుందో దాన్ని పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఏ అనుకోండి. రేడియస్ అంటే సెంటర్ నుండి పాయింట్ ఆన్ ద సర్కిల్, ఇది మనకి ఇచ్చేసారు 9 సెంటీమీటర్. దే ఆస్క్ టు ఫైండ్ అవుట్ లెంత్ ఆఫ్ ద టాంజెంట్, ఒక డయాగ్రామ్ ద్వారా డ్రా చేసుకోండి. డయాగ్రామ్ లో ఉన్న పార్ట్స్ డిస్క్రైబ్ చేయండి, సింపుల్ గా రాసుకోవచ్చు. ఏపీ ఈజ్ ఏ టాంజెంట్ అండ్ ఓపీ డిస్టెన్స్ ఆఫ్ ద పాయింట్ ఫ్రమ్ ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్, ఓఏ రేడియస్ ఆఫ్ ద సర్కిల్, ఏపీ లెంత్ ఆఫ్ ద టాంజెంట్. సిన్స్ ఇట్ ఈస్ ఏ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ వీ నో దట్, సో ఏ ఈజ్ 90 డిగ్రీ. ఎక్కడైతే టాంజెంట్ వెళ్లి సర్కిల్ ని టచ్ చేస్తుందో అక్కడ 90 డిగ్రీ ఉంటుంది.
So it is a right angle triangle. You can find out the third side of the right angle triangle when you know two sides by using Pythagoras law. మనం పైథాగరస్ అప్లై చేద్దాం. కానీ జాగ్రత్త, ఇక్కడ మిమ్మల్ని మీరు మోసం చేసుకోమాకండి, మీ కళ్ళు మిమ్మల్ని మోసం చేస్తాయి. చాలా మంది ఏపీ హైపోటెన్యూస్ అనుకుంటారు, కాదండి, 90 డిగ్రీకి ఎదురుగా ఉన్న ఈ ఓపీఏ హైపోటెన్యూస్ అవుతుంది. కొంతమంది డయాగ్రమ్ తెలుగు ఇలా డ్రా చేసుకుంటారన్నమాట, అప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకుండా డిస్టెన్సే హైపోటెన్యూస్ లా కనపడుతుంది అన్నమాట. ఇలా డ్రా చేసినా కూడా మీరు ఎలాంటి కన్ఫ్యూజన్ పొందాల్సిన అవసరం లేదు. ద సైడ్ విచ్ ఈస్ అపోజిట్ టు 90 డిగ్రీ ఇస్ కాల్డ్ యాజ్ హైపోటెన్యూస్. సో పైథాగరస్ అప్లై చేయండి. ఇన్ రైట్ ట్రయాంగిల్ ఓఏపీ హైపోటెన్యూ స్క్వేర్, ఓపీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్, ఓఏ స్క్వేర్ ప్లస్ ఏపీ స్క్వేర్. డిస్టెన్స్ 15 స్క్వేర్, ఓఏ రేడియస్ 9 స్క్వేర్, ఏపీ ఈజ్ రిక్వైర్డ్ టాంజెంట్ లెంగ్త్ 15 15 ఆర్ 225, 9 9 ఆర్ 81 ప్లస్ ఏపీ స్క్వేర్. 225 - 81 ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 81 బికమ్స్ మైనస్. 144 ఈజ్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్. I want AB, find square root of LHS. So therefore, 12, 12 are gadandi. So AB is equal to 12. So the tangent length AP gada, AP, AP, AP. So the tangent length is 12 centimeter. So very simple andi. Kani model chala important andi meeku. So how to find out the length of the tangent? How to find out the length of the tangent? Next we go for another chapter. ఇందులో దీనిలోకి వెళ్దాం మనం కంపల్సరీగా. ఇదేంటంటే కోఆర్డినేట్ జామెట్రీ. ఈ కోఆర్డినేట్ జామెట్రీలో ఒక ప్రాబ్లం ఉంటుందండి, చాలా ఇంపార్టెంట్ అయింది. 2 మార్క్స్ ఇచ్చే అవకాశం ఉంది, 4 మార్క్స్ కూడా రావచ్చు. అదేంటంటే ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ద పాయింట్ ఏ, ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ద పాయింట్ ఏ వేర్ ఏబీ ఈజ్ ఏ డయామీటర్ ఆఫ్ ఏ సర్కిల్, వేర్ ఏబీ ఈజ్ ఏ డయామీటర్ ఆఫ్ ఏ సర్కిల్ హూజ్ సెంటర్ ఈజ్ 2, -3 అండ్ బిఈజ్ 1, 4. మనకు ఒక సర్కిల్ ఉంది, ఆ సర్కిల్లో సెంటర్ ఉన్నది, సెంటర్ ఇచ్చాడు క్లియర్గా. ఏబి డయామీటరు, ఏబీకి 2 ఎండ్స్ ఉంటాయి, ఒక ఎండ్ మనం కనుక్కోవాలి, ఇంకో ఎండ్ చేశాడు బి 1, 4. టు ఫైండ్ అవుట్ ద అదర్ ఎండ్ వీ హ్యావ్ సెంటర్ ఆఫ్ ద సర్కిల్. బై యూజింగ్ సెంటర్ హౌ కెన్ ఐ ఫైండ్ అవుట్ అదర్ ఎండ్ ఆఫ్ ద డయామీటర్. ఎండ్ అంటే ఏంటి? ఒక పాయింట్. పాయింట్ అంటే ఏంటి? మనం 2 వాల్యూస్ కనుక్కోవాలి, కోఆర్డినేట్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ కోఆర్డినేట్స్, ఎక్స్ కోఆర్డినేట్, వై కోఆర్డినేట్. ఎలా అయితే బికి 1, 4 ఉందో, ఎలా అయితే సెంటర్కి 2, -3 ఉందో, అలానే ఏ ఎండ్ కూడా 2 కోఆర్డినేట్స్ ఉంటాయి, మనకి తెలియదు కాబట్టి ఎక్స్ వై ఎలా కనుక్కోవాలి, దీన్ని యూజ్ చేసుకోవాలి. ఈ డయాగ్రామ్ చూడగా అర్థమవుతుంది క్లియర్గా. మిడ్ పాయింట్ ఆఫ్ ఏబి ఈజ్ ఈక్వల్ టు సెంటర్, మిడ్ పాయింట్ ఆఫ్ ఏబి ఈజ్ ఈక్వల్ టు సెంటర్ ఆఫ్ ద సర్కిల్. ఎందుకంటే సెంటర్ డివైడ్స్ ఏబి ఇంటూ 2 ఈక్వల్ పార్ట్స్, సెంటర్ డివైడ్స్ ఏబి ఇన్ ద సేమ్ రేషియో. ఐ కెన్ సే దట్ సెంటర్ ఈజ్ మిడ్ పాయింట్ ఆఫ్ ఏబి. వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ మిడ్ పాయింట్? సో x1 + x2/2, y1 + y2/2 ఇది ఈక్వల్ టు సెంటర్ 2, -3. ఆ 2, -3 మనకి హింట్. ఇప్పుడు దాన్ని యూజ్ చేస్తే కట్టబోతున్నాం, ఏకి బికి మిడ్ పాయింట్ కట్టుకుంటూ దానికి ఈక్వల్ చేసుకుందాం. ఏలో ఉన్న వాటిని x1 y1, బిలో ఉన్న వాటిని x2 y2. సబ్స్టిట్యూట్ చేయండి. సో x+1/2, y+4/2 ఇజ్ ఈక్వల్ టు 2, -3. ఫస్ట్ దాన్ని ఈక్వల్ చేసుకోండి, x+1/2 ఇజ్ ఈక్వల్ టు 2. ఇది మనం ఏం చేయలేం కాబట్టి ఇక్కడ నథింగ్ వీడు, ఈక్వేట్ ద కోఆర్డినేట్స్, ఎక్స్ కోఆర్డినేట్, వై కోఆర్డినేట్. x+1 = 2 × 2, x+1 = 4, x = 4 - 1, x = 3. సేమ్ అట్లానే y+4/2 = -3, y+4 = -3 × 2, y+4 = -6, y = -6 - 4, y = -10. మొత్తం మీద అదర్ ఎండ్ ఏంటండి? ఒకటి ఎక్స్, ఒకటి వై, 3, -10. సో చాలా సింపుల్ మిడ్ పాయింట్ ఫార్ములా మీద అప్లికేషన్ అనమాట. సో చాలా ఈజీ, మీకు అదృష్టం బాగుంటే 4 మార్క్స్ కూడా అడిగే అవకాశం ఉన్నది, చాలా ఈజీ అనమాట. 2 మార్క్స్ కూడా అడిగే అవకాశం మనకి ఉన్నది. ఇక నెక్స్ట్ వచ్చేసరికి ప్రోగ్రెషన్స్ లో ఒక 2 మార్క్స్ ప్రాబ్లం చూద్దాం మనము. ఇందులో చాలా ఉన్నాయి, సో ఐ కాంట్ సే దట్, కానీ ఉన్నంత వరకు చూద్దాము. ఇందులో ఒక ప్రాబ్లం అయితే నేను మీకు చెప్తానండి. చెక్ వెదర్ -150 ఈజ్ ఏ టర్మ్ ఆఫ్ ద ఏపీ, ఈజ్ ఏ టర్మ్ ఆఫ్ ద ఏపీ 11, 8, 5, 2 అండ్ సో ఆన్. చెక్ చేయమంటాడు.
ఈ ఏపీలో అసలు మైనస్ 150 ఉందా లేదా అని చెక్ చేయమంటాడు. అది ఉందా లేదా అని మొత్తం టర్మ్స్ అని రాయలేంగా, అది ఎక్కడ దాకా రాస్తాం, సరే తెలుసుకుంటాం. అది ముందు ఏం చేయాలి, ఉన్నది అనుకుందాం, లెట్ ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 150, ఎక్కడుందో తెలియదు, ఉందనుకోండి, అది కూడా ఫలానా ఎంత ప్లేస్లో ఉంది ఉంటే ఒక పొజిషన్ ఉంటుందిగా, ఆ పొజిషన్ కనుక్కోడానికి ట్రై చేద్దాం. ఏఎన్ అనగానే ఫార్ములా ఏంటి, ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి, ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి ఈక్వల్ టు మైనస్ 150. లెట్ అస్ సబ్స్టిట్యూట్, ఏ ఈజ్ నథింగ్ బట్ ఫస్ట్ టర్మ్ ఆఫ్ ద ఏపీ, ఎన్ వీ డోంట్ నో, కామన్ డిఫరెన్స్ ఏ 2 మైనస్ ఏ 1, 8 మైనస్ 11, సో దట్ ఈస్ మైనస్ 3, సబ్స్టిట్యూట్ హియర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 150. డూ ట్రాన్స్పోజ్, ఫస్ట్ ప్లస్ లో పంపించండి, ఎన్ మైనస్ 1 ఇంటూ మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 150 మైనస్ 11, ఎన్ మైనస్ 1 ఇంటూ మైనస్ 3 ఈక్వల్ టు మైనస్ 161, బోత్ ఆర్ హ్యావింగ్ నెగటివ్ సింబల్, యాడ్ దెమ్, అంటే సేమ్ సింబల్ టు ద ఆన్సర్. ఈ మైనస్ 3 ని లోపలికి మల్టిప్లై చేయటమా లేదు మైనస్ 3 ని అటు సెండ్ చేయటమా, ఒకవేళ ట్రాన్స్పోజ్ చేస్తే బైఫామ్ అవుతుంది, కానీ బైఫామ్ వెళ్ళిన తర్వాత 161 ని 3 డివైడ్ చేస్తుంది అనే కాన్ఫిడెన్స్ ఉంటేనే పంపించండి. లేదు ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు డివైడ్ ఆర్హెచ్ఎస్ అన్నప్పుడు బెటర్ టు మల్టిప్లై మైనస్ 3 విత్ ఎవ్రీ టర్మ్ ఆఫ్ ద బ్రాకెట్. ఐఎమ్ షూర్ 161 ఇస్ నాట్ డివిజిబుల్ బై 3. దీన్ని మల్టిప్లై చేద్దాం, మైనస్ 3 ఇంటూ ఎన్ మైనస్ 3 ఎన్, మైనస్ 3 ఇంటూ మైనస్ 1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, 3 వన్ జార్ 3 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 161, ప్లస్ 3 అవతలకు వస్తే మైనస్ 3 అవుతుంది, మైనస్ 161 మైనస్ 3, మైనస్ 3 ఎన్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 164, క్యాన్సిల్, ఎన్ ఈజ్ ఈక్వల్ టు 164 బై 3, మొత్తం మీద ఎన్ వాల్యూ వచ్చింది. నిజంగా దానికి ఉన్నట్టు అయితే, అది కనుక టర్మ్ ఆఫ్ ది ఏపీ అయినట్టయితే మీ ఎన్ వాల్యూ ఒక పాజిటివ్ ఇంటిజర్ అవుతుంది, ఎందుకని పొజిషన్ రిప్రజెంట్స్ ఆల్వేస్ ఏ పాజిటివ్ ఇంటిజర్. ఇక్కడ మరి 164 బై 3 మరి పాజిటివ్ ఇంటిజర్ కాదు, 164 బై 3 ప్లేస్ లో ఉంటుందా, పాయింట్ లో వస్తుంది, పీ బై క్యూ ఫార్మ్. సో క్లియర్ గా ఏం చెప్తాను నేను, సిన్స్ ఎన్ ఈజ్ నాట్ ఏ పాజిటివ్ ఇంటిజర్ ఐ కెన్ సే దట్ మైనస్ 150 ఈజ్ నాట్ ఏ టర్మ్ ఆఫ్ ద ఏపీ. అసలు ఏపీలో ఎక్కడా కూడా మనకి మైనస్ 150 రాదు. సో బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జీ ఐ ఎక్స్ప్లెయిన్ సమ్ క్వశ్చన్స్, ఇలా ఉంటాయండి, చాలా ఈజీగా ఉంటాయి అవి, డోంట్ అండర్ ఎస్టిమేట్ దెమ్ అండ్ డూ ప్రాక్టీస్. మీకు పేపర్ చాలా ఈజీగా ఉంటుంది, ఇలాంటి ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయండి. థ్యాంక్ యూ.